वीबीआर पाठशाला के छात्र छात्राओं को शुभोदय। आज हम इस कक्षा में हिंदी व्याकरणांश कारक के बारे में पढ़ेंगे। कारक देखिए, कारक आपको मालूम है तेलुगु में विभक्तुलु कहते हैं और अंग्रेजी में केस कहते हैं। और कारक की परिभाषा देखिए, संज्ञा या सर्वनाम के जिस रूप से उसका संबंध वाक्य के दूसरे शब्दों विशेषकर क्रिया के साथ जाना जाता है उसे कारक कहते हैं। संज्ञा या सर्वनाम के जिस रूप से उसका संबंध वाक्य के दूसरे शब्दों विशेषकर क्रिया के साथ जाना जाता है उसे कारक कहते हैं। ఏదైనా సరే ఒక వాక్యంలో సంజ్ఞ కావచ్చు, సర్వనామం కావచ్చు, క్రియ కావచ్చు, ఆ వాక్యంలో వాటి మధ్య ఒక సంబంధాన్ని ఒక రిలేషన్ని తీసుకుని రావడం కోసం ఏ పదాలనైతే మనం ఉపయోగిస్తామో ఆ పదాలను మనము కారక్ అని పిలుస్తాము. ఉదాహరణకి ఇక్కడ చూడండి, రామనే సీతాకో రావణకే బంధనసే ముక్త కరానే కేలియే హనుమాన్కి సహాయతసే సముద్ర పర్ పుల్ బాంధా. ఈ వాక్యంలో సంజ్ఞలు ఉన్నాయి, అదేవిధంగా ఇతర శబ్దాలు కూడా ఉన్నాయి. సంజ్ఞ కావచ్చు, సర్వనామం కావచ్చు, ఇతర శబ్దాలు కావచ్చు, వీటన్నిటి మధ్య క్రియ కావచ్చు, వీటన్నిటి మధ్య ఒక సంబంధాన్ని ఏర్పాటు చేయడం కోసం ఉపయోగించేటువంటి పదాలను మనం కారక్ అనే అంటాం. మరి ఇక్కడ ఈ వాక్యంలో కారక చిహ్నాలన్నీ కూడా ఉపయోగించి ఉన్నారు. ఇక్కడ చూడండి, రామ్ మీకు తెలిసినటువంటిదే శబ్దభేదం, పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో రామ్ ఏంటి సంజ్ఞ, అదేవిధంగా సీత ఏంటి సంజ్ఞ, రావణ్ ఏంటి సంజ్ఞ. ఈ విధంగా ఈ వాక్యంలో సంజ్ఞలను ఉపయోగించి ఉన్నారు, అదేవిధంగా ఇతర శబ్దాలను కూడా ఉపయోగించున్నారు. మరి వాటన్నిటినీ కలిపి ఒక అర్థవంతమైనటువంటి వాక్యంగా తయారు చేయడం కోసం మనకు ఏవి అవసరము అనంటే కారక చిహ్నాలు చాలా అవసరం. మరి ఇక్కడ ఉపయోగించినటువంటి కారక చిహ్నాలు ఏంటి? రామనే సీతాకో రావణకే బంధన్సే ముక్త కరానే కేలియే హనుమాన్కి సహాయతసే సముద్ర పర్ పుల్ బాంధా. రామనే సీతాకో, నే అనేటువంటిది కారక చిహ్న, మరి కో అనేటువంటిది కారక చిహ్న, కే అనేటువంటిది కారక చిహ్న, సే అనేటువంటిది కారక చిహ్న, అదేవిధంగా కేలియే అనేటువంటిది కారక చిహ్న, కీ అనేటువంటిది కారక చిహ్న, సే అనేటువంటిది కారక చిహ్న, పర్ అనేటువంటిది కారక చిహ్న. మరి రామ్, సీత, రావణ్, ఏవైతే హనుమాన్, ఈ పదాలన్నీ ఈ వాక్యంలో ఉన్నాయి, వీటి మధ్య ఒక సంబంధం ఏ విధంగా ఏర్పడింది? కారక చిహ్నాల ద్వారా ఏర్పడింది. ఏ విధంగా చూడండి, రాముడు సీతను రావణాసురుడి యొక్క బంధనము నుండి విముక్తి పరచడం కోసం హనుమంతుడి యొక్క సహాయముతో సముద్రము పైన వంతెన నిర్మించాడు. అంటే ఇక్కడ ఈ యొక్క అర్థవంతం రావడం కోసం ఈ కారక చిహ్నాలు ఏవైతే ఉన్నాయో, నే అనేటువంటిది కో అనేటువంటిది, కే అనేటువంటిది సే అనేటువంటిది కేలియే, అదేవిధంగా కీ, అదేవిధంగా సే, అదేవిధంగా పర్, ఇవన్నీ కూడా కారక చిహ్నాలు. మరి ఇక్కడ ఉన్నటువంటి నే అనేటువంటిది కారక చిహ్నాలు మొత్తం కూడా మనకు 8 ప్రకారకే, 8 రకాలు. 8 రకాల్లో నే అనేటువంటిది మొదటిది కర్తాకారక చిహ్నని అంటాము. ఇది కర్తాకారక చిహ్నం, కర్తతో పాటు ప్రయోగిస్తాం కాబట్టి దీనిని కర్తాకారక చిహ్నని అంటాం. అదేవిధంగా సీత కో అంటే రాముడు సీతను ఇటువంటి ని ను ల కీకు, మీకు తెలుగులో తెలుసు బాగా, ఈ ని ను ల కీకు ద్వితీయ విభక్తి అంటాం. ఇది ప్రథమా విభక్తి అయితే ద్వితీయ విభక్తిలో ని ను ల కీకు, ఇటువంటి ని ను ల కీకు ఇటువంటి మీనింగ్ వచ్చినప్పుడు దాన్ని కర్మకారక్ అని పిలుస్తాం. అదేవిధంగా రావణ కే బంధనసే, రావణ కే అంటే ఏంటి, యొక్క అనేటువంటిది మన కారక చిహ్నాల్లో సంబంధ కారక్ అని అంటాం. సంబంధ కారకలో కా రావచ్చు, కే రావచ్చు, కీ రావచ్చు. ఈ మూడిటి యొక్క అర్థం ఏమిటి అంటే యొక్క, కా అంటే పుంలింగ ఏకవచన్, కే అంటే పుంలింగ బహువచన్, కీ అంటే స్త్రీలింగ ఏకవచన్ మరియు బహువచన్. ఇక్కడ రావణుడి యొక్క బంధనము నుండి, సే అనేటువంటిది నుండి వలన కంటే, ఇవి మనము అపాదాన్ కారక చిహ్నలో చూస్తాము. ఇది అపాదాన్ కారక చిహ్నం. నెక్స్ట్ ముక్త కరానే కేలియే, విముక్తి పరచడం కేలియే కోసం, విముక్తి పరచడం కోసం కొరకున్కై, ఇది
మనము సంప్రదాన కారకలో చూస్తాము. దీనిని కూడా కో అని అంటాము. కాకపోతే ఇది కేలియే అర్థంలో వస్తూ ఉంటుంది. పైన ఉన్నటువంటిది కో అనేటువంటిది ఇది కర్మకారక. అక్కడ వచ్చి నీ ను లాకీకు ఆ అర్థంలో ఉంటే ఇది కేలియే సంప్రదాన కారకలో ఉంటుంది. హనుమానికి సహాయతాసే, హనుమంతుడి యొక్క. ఇంతకుముందు చెప్పుకున్నాము కా కే కి సంబంధకారక, ఇక్కడ కి అనేది సంబంధకారక. హనుమానికి సహాయతాసే, సహాయంతో. తో వచ్చింది విత్ తోడంతో, చేతన్ చేన్ తోడంతో. ఇది కరణకారకం తీసుకోవాలి. అదేవిధంగా సముద్ర పర్ పుల్బాంద, సముద్రం పైన వంతెన నిర్మించాడు. పైన పర్ అధికరణ కారకం. మరి ఏ కారకచిహ్నాలు ఈ వాక్యంలో ఉన్నాయి? కర్తాకారక్, అదేవిధంగా కర్మకారక్, అదేవిధంగా సంబంధకారక్, అదేవిధంగా అపాదానకారక్, కేలియే సంప్రదానకారక్, సంబంధకారక్, చేతన్ చేన్ తోడంతో, కరణకారక్, అధికరణ కారక. పర్ అంటే మే పరి, రెండు కూడా అధికరణ కారక. ఛాత్ర ఛాత్రయే ఏక్ బార్ ధ్యాన్ దీజియే, కారక కి పరిభాష క్యా హే? సంజ్ఞా యా సర్వనామ్ కే జిస్ రూప్ సే ఉస్కా సంబంధ వాక్య కే దూసరే శబ్దో విశేషకర్ క్రియా కే సాత్ జానా జాతా హే ఉసే హమ్ కారక్ కాతే. అంటే ఏదైనా ఒక వాక్యంలో అది సంజ్ఞలు ఉండొచ్చు, సర్వనామాలు కావచ్చు, ఈ వీటి మధ్య ఒక సంబంధాన్ని, ఒక రిలేషన్ని ఏర్పాటు చేసి ఒక అర్థవంతంగా తీసుకొని రావడం కోసం ఏ పదాలను అయితే మనం ఉపయోగిస్తామో ఆ పదాలను మనం ఏమంటామంటే కారక్ అని అంటాము. ఇది ఉదాహరణకు చెప్పినటువంటి వాక్యము. నెక్స్ట్ వి స్టడీ దట్ కారక కితనే ప్రకార్ కే హై, కారక చిహ్న క్యా క్యా హై ఉస్కే బారే మే హమ్ పడెంగే. ఏక్ బార్ ధ్యాన్ సే దేఖకర్ పుస్తక్ మే లిఖ్ లీజియే. छात्र छात्राएं एक बार देखिए, कारक कारक है, कारक की परिभाषा हम पढ़ चुके हैं और उदाहरण भी हम देख चुके हैं. कारक कारक कितने प्रकार के हैं? कारक कारक आठ प्रकार के हैं. कितने प्रकार के हैं? आठ. कारक आठ प्रकार के हैं. वे क्या है? कर्ता कारक चिह्न ने, कर्ता कारक चिह्न ने कर्म कारक चिह्न को, करण कारक चिह्न से संप्रदान कारक चिह्न को, संबंध कारक चिह्न का के की, अपादान कारक चिह्न से, अधिकरण कारक चिह्न में पर, संबोधन कारक चिह्न अरे अजी. ठीक है, कर्ता कारक चिह्न ने, या तो ने प्रत्यय इसके बारे में हमें पढ़ना चाहिए. मैं पढ़ाऊंगा. कर्ता के साथ क्रिया के करने वाले का बोध होता है. क्रिया के करने वाले का बोध होता है, वही हम कर्ता कारक कहते हैं. कर्ता के साथ हम प्रयोग करते हैं ने. వాక్యంలో నే ఉపయోగించినప్పుడు కొన్ని నియమాలు అనేటువంటివి మీరు తెలుసుకోవాలి. అది నేను నే ప్రత్యయ అనేటువంటి చెప్పేటప్పుడు పూర్తిగా చెప్తాను. ఇక్కడ కర్తాకారక నే రాసేటప్పుడు చూడండి, రామ్ నే పాట్ పడా. చూడండి ఇక్కడ ఈ వాక్యము పాస్ట్ టెన్స్ లో ఉంది. రామునే పాటపడా అనేటువంటిది పాస్ట్ టెన్స్, భూతకాలంలో ఉంది. మరి భూతకాలంలో నే అనేటువంటిది వాడాల్సి ఉంటుంది. అది ఎప్పుడు వాడాల్సి ఉంటుంది? ప్రతి పాస్ట్ టెన్స్ సెంటెన్స్లో నేను వాడతామా లేదంటే దానికంటూ కండిషన్స్ ఉన్నాయా అంటే కండిషన్స్ అనేవి ఉన్నాయి. మరి ఈ వాక్యము పాస్ట్ టెన్స్ సెంటెన్స్, కర్తతో పాటు నే ఉపయోగించాను. మరి ఈ వాక్యంలో నే ఎందుకు ఉపయోగించాల్సి వచ్చింది అంటే ఫస్ట్ థింగ్ ఇట్ ఈజ్ ఇన్ పాస్ట్ టెన్స్. మొదట నే అనేటువంటిది రాయాలి అని అంటే పాస్ట్ టెన్స్ సెంటెన్స్ అయి ఉండాలి. ఇది పాస్ట్ టెన్స్ సెంటెన్స్ కాబట్టి నేని ఉపయోగించాను. రెండోది క్రియ అనేటువంటిది సకర్మక క్రియ అయి ఉండాలి. ఏ క్రియ అయి ఉండాలి? సకర్మక క్రియ అయి ఉండాలి. క్రియ అనేటువంటిది సకర్మక క్రియ, అకర్మక క్రియ, రెండు క్రియలు ఉంటాయి. సకర్మక క్రియ అని దేనిని అంటాము, అకర్మక క్రియ అని దేనిని అంటాము అంటే క్రియ పైన మనము ఎప్పుడైనా ప్రశ్న అడిగినప్పుడు మనకు
క్యా అనే ప్రశ్న అడిగినప్పుడు సమాధానం కనుక వస్తూ ఉంటే దాన్ని సకర్మక క్రియ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పడా ఉంది, ఇక్కడ క్యా అనే ప్రశ్నను మీరు అడిగినప్పుడు సమాధానం అనేటువంటిది వస్తుంది. క్యా పడా పాట్ పడా, క్యా పడా పాట్ పడా, లిఖా తీ కుచ్ భీ హో సక్తా హై. అంటే ఇక్కడ మనకు క్రియపైన ప్రశ్నను వేసినప్పుడు సమాధానం వస్తూ ఉంది కాబట్టి ఆ క్రియను మనం సకర్మక క్రియ అని అంటాం. మరి ఏ ప్రశ్న అయినా అడగచ్చా అంటే ఇక్కడ క్యా అనేటువంటి ప్రశ్న, కొన్ని సందర్భాల్లో కిసే అనేటువంటి ప్రశ్నను మనం అడుగుతూ ఉంటాం. ఇలా అడిగినప్పుడు వచ్చేటువంటి సమాధానం కనుక ఉంటే ఆ వాక్యంలో, లేదంటే వాక్యంలో ఉండాల్సిన అవసరం లేదు, ఆ ప్రశ్నకు సమాధానం సరైన విధంగా మనకు కనుక వస్తే అది సకర్మక క్రియ, రాకపోతే అకర్మక క్రియ. ఫర్ ఎగ్జాంపుల్ సోనా, సోనా అంటే సోత, నిద్రపోవడం ఉందనుకోండి, క్యా సోనా అని అన్నాం, క్యా సోతాహ అన్నాం, కౌన్ సోతాహ అన్నాం. అంటే క్రియపైన నువ్వు ప్రశ్న అడిగేటప్పుడే అక్కడ నీకు తెలిసిపోతుంది, అక్కడ సమాధానం వస్తున్నట్లుగా వచ్చింది అని. అంటే ఏదో ఒక సమాధానం వచ్చినప్పుడు అది సకర్మక క్రియ, సమాధానం రాకపోతే అకర్మ క్రియ. మరి ఇక్కడ రామనే పాట పడా అనే వాక్యంలో పడా అనేటువంటిది ఒకటి పాస్ట్ టెన్స్ వెర్బ్, అందుకని నేను వాడాల్సి వచ్చింది. రెండోది ఇంకొకటి కూడా చూసుకోవాలి కండిషన్ ఏంటి, ట్రాన్సిటివా ఇంట్రాన్సిటివా. ట్రాన్సిటివ్ అంటే సకర్మక క్రియ, ఇంట్రాన్సిటివ్ అంటే అకర్మక్రియ. మరి ఇది ట్రాన్సిటివ్ అంటే సకర్మక క్రియ కాబట్టి నే వాడాల్సి వచ్చింది, అందుకనే రామనే పాట్ పడా. ఇప్పుడు చెప్పినవి రెండు కండిషన్లు ఏంటి, నే వాడాలంటే ఒకటి పాస్ట్ టెన్స్ అయి ఉండాలి, రెండోది క్రియ సకర్మక క్రియ అయి ఉండాలి. మరి ఒక వాక్యంలో నే వాడినప్పుడు వాక్యంలో ఏదైనా మార్పులు అనేటువంటివి వస్తాయా అనేవి కనుక చూసుకుంటే వస్తాయి. రామ్నే పాట పడా అంటే రామ్ నే పుస్తక, రామ్నే పుస్తక్ ఉందనుకోండి, పుస్తక్ ఉంటే ఇక్కడ క్రియ పడిగా మారుతుంది. కారణం ఏంటి, రామ్నే పుస్తక పడి అంటాం. కారణం ఏంటి, ఇక్కడ ఎప్పుడైతే కర్త పక్కన నేని మనం వాడతామో క్రియ కర్తను అనుసరించి కాకుండా కర్మను అనుసరించి మారుతుంది. మరి ఇక్కడ పుస్తక్ అనేటువంటిది మనకు పుస్తకే ఏకారాంతో అనుస్వారం వస్తుంది బహువచనంలో స్త్రీలింగ శబ్దం. మరి స్త్రీలింగ శబ్దం ఉన్నప్పుడు క్రియను కూడా స్త్రీలింగులో రాయాల్సి ఉంటుంది, ఇది దృష్టిలో పెట్టుకోవాలి. ఇప్పుడు నేకు సంబంధించినవి మీకు చెప్పినటువంటివి మూడు నియమాలు. ఒకటి నే రాయాలి అని అనుకుంటే అది పాస్ట్ టెన్స్ అయి ఉండాలి. రెండోది క్రియ సకర్మక క్రియ అయి ఉండాలి. మరి అది తెలుసుకోవాలి అని అంటే క్యా అనే ప్రశ్న కానీ కిసే అనే ప్రశ్న కానీ మీరు అడిగినప్పుడు మీకు తెలుస్తుంది అది సకర్మక క్రియ అయితే నే వాడాలి, అకర్మక క్రియ అంటే సమాధానం మీకు రాకపోతే అది అకర్మక క్రియ, అప్పుడు నే అనేది వాడకూడదు. మరి ఇక్కడ అదేవిధంగా మూడో కండిషన్ ఏంటి, కర్తతో పాటు నే వాడినప్పుడు క్రియ కర్తను అనుసరించి కాకుండా కర్మను అనుసరించి మారుతుంది. మరి రామ్ పుంలింగ్ ఉందని మనం ఇక్కడ పడ రాసామా, రాయలేదు. ఏం రాసాము, పడి రాసాము. ఎందుకు రాసాము, పుస్తక అనేటువంటి దాన్ని బేస్ చేసుకొని పడి రాసాం. పుస్తక అనేటువంటిది ఏంటి, కర్మ ఆబ్జెక్ట్. ఇక్కడ ఈ ఆబ్జెక్ట్ ఏంటి, స్త్రీలింగ శబ్దం, స్త్రీలింగ శబ్దం కాబట్టి పడి అనేటువంటిది రాసాము. ఇది గుర్తుంచుకోండి, బేసిక్గా ఈ మూడు గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఇంకా కండిషన్స్ ఉన్నాయి, నే ప్రత్యేకంగా చెప్పుకునేటప్పుడు మనం దాని గురించి డిస్కస్ చేస్తాము. ఒకసారి ఈ కారక చిహ్నాలన్నీ కూడా నోట్ చేసుకోండి.